ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును అని. ప్రియులారా, దేవుని వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యము మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి. మనం ఎలా నడుచుకోవాలో, మన గమ్యమేమిటో ఖచ్చితముగా మనకు చెబుతుంది. దాన్ని నిర్లక్ష్యం చేసినా, నిరాకరించినా మనం చీకటినే కోరుకుంటున్నామని అర్థం. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛచేత నేను నోరు తెరచి ఒగొర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని. సహోదరి సహోదరులారా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్షనొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. యెహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ ఉపదేశమును అంగీకరించి నీ మార్గములో నడిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.